గుంటూరు జిల్లా పెదనందిపాడులో పొదుపు సంఘాల మహిళలకు పసుపు కుంకుమ పథకం ద్వారా మంజూరైన చెక్కులను ఎంపీపీ ముద్దన నాగరాజ కుమారి, జెడ్పీటీసీ శారద పంపిణీ చేశారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రబాబు నాయకుడు ఓటు వేయాలన్నారు. డ్వాక్రా సంస్థల్ని ప్రారంభించి శాఖోపశాఖగా రాష్ట్రం అంతా కూడా పెంపొందించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. మీకు అందరికీ తెలుసు, డ్వాక్రాకు ముందు మనం ఎలా ఉన్నామో డ్వాక్రాలో చేసి సఫలమైన తర్వాత మనం ఎలా ఉన్నామో. అంతకుముందు పోషించేది భక్త కుటుంబాన్ని, భరించేవాడు భక్త కుటుంబ పెద్ద భక్త పురుషుడు. పురుషుడు సంపాదిస్తే స్త్రీ బిడ్డల్ని కుటుంబాన్ని అందరిని సాగుతూ ఉండేది. అలాంటిది డ్వాక్రాలలో సభ్యులైన తర్వాత మాకు ఆత్మస్థైర్యం, మేము సంపాదించగలము కుటుంబానికి, మేము కూడా భక్తతో పాటు మా వంతు మేము సాయం చేయగలము, బిడ్డల భవిష్యత్తుకి మేము కూడా తోడ్పడగలం అనేది డ్వాక్రా సంస్థలు సంపాదించిన తర్వాత, ద్వాకరా వాళ్ళు మీ అందరూ కూడా సభ్యులైన తర్వాత, అవునా కాదా? అవునా కాదా చెప్పండమ్మా. మరి డబ్బులుంటే మనకంటూ ఒక అంటే మనం కూడా సంపాదిస్తున్నాం అంటే మనకు ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగితే ఏం చేస్తాం? ధైర్యంగా ఉంటాం. మన చేతిలో డబ్బు మనం కొనుక్కునేది, మనకి నచ్చని చేయడం, మనకి నచ్చిందో లేదా మన పిల్లలకి మంచి పని కోసం ఉపయోగపడితే ఏమొస్తుంది? మనకి ఆనందం వస్తుంది. ఆనందం వస్తే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. సో ఈ రకంగా డ్వాక్రా సంఘంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీకున్న బ్యాంకులు అన్నట్టు మాకు వచ్చి సంతకాలు పెట్టించుకెళ్తారు, కానీ మీరు బ్యాంకులకు వెళ్ళి రుణాలు తెచ్చుకోవటం కానీ, అకౌంట్స్ ఓపెన్ చేసుకోవటం కానీ, ఇవన్నీ మీకున్న నాలెడ్జ్ మాకు కూడా లేదన్నమాట. ఇటువంటి విధంగా సీఎం గారు కష్టపడతా ఉన్నారు. ఏ రంగం అన్నా తీసుకోండి, వ్యవసాయ రంగం తీసుకోండి, విత్తనాలు సబ్సిడీ విత్తనాలు ఇచ్చే వారికి చాలా విషయాలు చెప్పారు అందరూ. అదన్నింటినీ మళ్ళీ చెప్పడం కాకుండా నేను రెండు ముక్కలు చెప్తాను. పట్టిసీమ ద్వారా మనకి ఈ 3 సంవత్సరాల నుంచి నీళ్ళు కనుక పట్టిసీమ నుంచి తీసుకోకపోతే మన ఏరియాలో కృష్ణా గుంటూరు జిల్లాలో పంట అనేది పండేది కాదు, అసలు ఏమి కనబడేది కాదు. సాగర్ నుంచి మనకి ఏమి ఒక్క సొమ్మ కూడా నీళ్ళు కిందకి రాలేదు. బాబుగారి ముందు సూపుతో పట్టిసీమ ఏర్పాటు చేసి దాని ద్వారానే ఈ 3 సంవత్సరాలు మన ఏరియా అంతా కూడా కొత్తగా సస్యశ్యామలంగా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు